ఏం పని చేయలేదు అసలు, ఆమెకి ఏం పని చేయలేదు, నీళ్ళు కూడా పట్టలేదు, ఒక బింద కూడా లేపలేదు, అసలు బింది నీళ్ళు కూడా తీసుకురాలేదు ఇంట్లో. ఎన్నాళ్ళు మట్టి బ్రదర్ అట్లా? ఇది దగ్గర దగ్గర సంవత్సరం కావస్తున్నారు. సంవత్సరం కాదు, ఓ సంవత్సరం బట్టి ఆమెకు సంవత్సరం నుంచి అట్లా ఉంది, బింద కూడా లేపదు అసలు. బింద బ్రదర్ అయితే కళ్ళలో ఏడ్చాడండి, నా భార్య బాగు చేయండి అయ్యారు అని ఏడ్చాడు అక్కడ. నా భార్యకి ఇట్లా ఉందని పాప మా బిడ్డ ఏడ్చాడు. అసలు బింద అసలు లేపలేదు. బింద లేపిందంటే కడుపు నొప్పి అట్లా పట్టుకొని పండుకుంటుంది అట్లా. ఇక మిగిలిన పని నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఆ పంచి ఇక మళ్ళా మీ వాక్యం విన్నది ఫోన్ చేసింది, అప్పుడు తక్కువైంది. మళ్ళా మీ దగ్గరకు వచ్చినాక నీళ్ళు చల్లినాక అప్పుడు ఆమె పని ఆమె చేసుకుంటున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ పనులు చేసుకుంటున్నావమ్మా? చేసుకుంటున్నా. ఆమేన్, హల్లెలూయా. చేసుకున్నా నేను చెప్పానా ప్రవచనం ఏమని చెప్పానా? అదే నీ పనులు చేసుకుంటావు ఇంకా బయటకు కూడా వెళ్తావని చెప్పానా? ఆ బాధలో నువ్వు బాగుపడతావా? చనిపోతావు అనుకున్నావు, బతుకుతావు అనుకున్నావు, పిల్లలేమైపోతారు. ఆమేన్, పిల్లలేమైపోతారు, భర్త ఏమైపోతారు, నేను బ్రతుకుతానని నమ్మకం. ఎందుకంటే కడుపులో కూడా ఏదో నొప్పి ఉంది కదా అన్నావు కదా, రక్త కణాల్లో ఇదే రాళ్ళు వచ్చినాయని చెప్పారు. రక్త కణాలు లివర్ లోనా? ఏమైతే రక్త కణాలు ఏమైనాయి? రాళ్ళు వచ్చినాయి. రక్త కణాల్లో రాళ్ళు వచ్చినాయా లివర్ లో? అది కరిగిస్తాను కూడా ఆపరేషన్ చేయాలని చెప్పారు. నేను ఎక్కడ వెళ్ళలేదు. ఇంత ముందు నేను కలవరస్వరానికి వెళ్తాను, అక్కడే టెంపుల్కి వెళ్తాను, ఇప్పుడు అక్కడ వెళ్తున్నాను. మన మంగళవారం నేను ఒకటే చెప్పినాను, ఆర్ధన కూడా నేను చేయనయా, జస్ట్ చూడు నీ భార్య ఇప్పుడే రిలీఫ్ అవుతుంది అన్న. ఏసునామలో రిలీఫ్. ఆమేన్, సంతోషంతో చెప్పు. అసలు ఎలా వచ్చిందంటే ఆ పిల్లని తీసుకుని నడవలేని పరిస్థితి పైకి వచ్చినప్పుడు ఎట్లా, ఎంత ఇబ్బంది అయింది నీకు? పట్టుకుని వచ్చాడు. వెళ్ళేటప్పుడు నువ్వు నడుచుకుంటే ఇలా పట్టుకెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే వాళ్ళది చిన్న జీవితం అండి, చిన్న జీవితం. ఆయన కష్టపడాలి, భార్య అని ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి, ఏదో కొద్ది రెంట కట్టుకుంటూ బ్రతుకుతున్నాడు. అలాంటి వ్యక్తికి లివర్లో రక్త కణాలు రాళ్ళు రావటం ఇలాంటి జబ్బులంటే ఆయన బాగు చేసుకునే స్తోమత ఆయనకు లేదు. ఆ బిడ్డ ఫోన్ చేసినప్పుడు నాకు అర్థమైపోయింది, నువ్వు రామ్మ బాగు చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు, రమ్మని. అందుకని వారు అనారోగ్యాలతో మంచాల్లో ఉన్నవారు, గర్భఫలం లేక వేదన పడుతున్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వస్థపరచడానికి, వాళ్ళని దేవుళ్ళు సాతాన్ నుంచి విడిపించి దేవుళ్ళు నడిపించడానికి నేను ఉన్నాను. వారు సాతాన్ చేత బంధించబడ్డారు. రండి అన్నాను పాపం. వాళ్ళు ఎంతో ఆశతో ప్రేమతో ఆ భార్య చెప్పిన మాట, ఆయన నన్ను చూడలే టీవీలో కూడా ఆ భార్య చెప్పిన మాటతో వచ్చేసాడు. టీవీలో కూడా ప్రకటిస్తున్నాను, వాయిస్లో నుంచే మీరు విడుదల పొందుతారు. నేను ముట్టుకోని అవసరం లేదు, నేను ఎవరికోసం ప్రార్థన చేయని అవసరం లేదు. హల్లెలూయా.